పూర్తి కొంటుంటే నాయకుడు డిఫరెంట్గా మేము రైతాంగ సమస్యల మీద మొట్టమొదటిలో ఎంటర్ అయిన తర్వాత రాజకీయాలకు వచ్చినప్పుడు చరణ్ సింగ్ అంటే బాగా అభిమానించేవాళ్ళం. తర్వాత ఉద్యోగం ఉంది, స్థానిక రాజకీయాలు వ్యవహారం, మన రాష్ట్ర ప్రజలు, రాజ్య సంస్థలు, ఎన్టీ రామారావు గారు. రాజకీయంగా ప్రత్యేకంగా గురువు అనేది నేను చెప్పను, కానీ రాజకీయాల్లోకి మీరు నీలాంటి వాళ్ళు ఉండాలి, గట్టిగా యాక్టివ్గా ఉండేవాళ్ళు అవసరం అని చెప్పని ఫస్ట్ ప్రపోజ్ చేసింది భవన జయప్రద గారు యూత్ కాంగ్రెస్లోకి. నేను మొట్టమొదటి కూడా కాంగ్రెస్కి వ్యతిరేకనే, స్టూడెంట్ రాజకీయాల్లో స్టూడెంట్స్లో ఉన్నప్పుడు కానీ రాజకీయ నేపథ్యం కానీ కుటుంబ నేపథ్యం కానివ్వండి, మొట్టమొదటి కాంగ్రెస్కి వ్యతిరేకనే నా ఉంటుండేవాడిని. కానీ మీరు అప్పుడు వ్యతిరేక రాజకీయాల పెద్ద ఏం లేవు, నేను ఎంబీబీ చదువుకొని హౌస్ చేసుకుని ఉంటున్నా. కాకపోతే ఇట్లా ఈ విధంగా ఏదోటి మేలు చేయాలి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చేయాలి, దీంట్లో భాగం ఉండాలనేటువంటి ఆలోచన అయితే మొట్టమొదటి ఉన్నటువంటి వాడినే. ప్రజాసేవ చేయాలి అంటే ఈ రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశం కాదు, బట్ జనరల్గా స్వచ్ఛంగా ఏ విధంగా ఉండాలి, దట్ ఈస్ వాట్. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుదాం అనుకున్నాను నేను. ది ఇంటెన్షన్ ఈస్ ఎస్ టు డూ సమ్ సర్వీస్ టు ద నేషన్ అనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి. సరే, పరిస్థితుల ప్రభావం మనం పోలేకపోయాం. తర్వాత ఈ విధంగా ఎంటర్ అయినప్పుడు ఆ గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఈ కోఆపరేటివ్ సైడ్లో ఎప్పుడైతే నేను యాక్టివ్గా ఉన్నానో అప్పుడు భవన జయప్రద గారు అక్కడ మెయిన్ లీడ్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది, మీరు ఉండాలి. అయినా కానీ నాకు పరిస్థితులు ఒప్పుకో, నేను ఉండనని చెప్పినా బలవంతంగా నన్ను యూత్ కాంగ్రెస్కి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ విధంగా రాజకీయ ప్రస్థానం నడిచింది. నేను డాక్టర్ బాచించెంచు గరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి, ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.